విశాఖ పాడేరు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. దీనిలో భాగంగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం బ్రిడ్జ్ కోర్స్ అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలంటే మౌలిక వసతులతో పాటు గుణాత్మక శిక్షణ అవసరమన్నారు. తరగతికి తగిన సామర్థ్యాలు పొందనిదే బాలలు అభ్యసన ఫలితాలు సాధించలేరన్నారు. కాబట్టి వారికి నిర్ధారిత అంశాలతో శిక్షణ ఇవ్వడం అవసరమన్నారు. దీనికోసం రూపొందించిన కార్యక్రమం వారిది. ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్రిడ్జ్ కోర్సును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, మార్చి 16వ తేదీ నుండి ఏప్రిల్ 22 వరకు మండలం అంతా అమలు చేస్తున్నామని మండల విద్యాశాఖ అధికారి ఎస్ రామచంద్రరావు తెలిపారు. కండక్ట్ చేసి పిల్లవాడు ఏ స్థాయిలో ఉన్నాడనేది లెవెల్ 1 లెవెల్ 2గా గుర్తించి ఈ 30 రోజుల కార్యక్రమం అనేది కూడా డే వైజ్ యాక్టివిటీ ప్రకారం అనేది చెప్పడం జరుగుతుంది. లాస్ట్ ఏంటంటే ఎండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎండ్ టెస్ట్ తర్వాత ఫర్దర్ క్లాస్ ప్రమోషన్స్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఈ నెలవారీ కార్యక్రమంలో రోజు 5 ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్టివిటీస్ అనేది ఈ కార్యక్రమంలో చేపట్టడం జరుగుతుంది. ఈ బ్రిడ్జ్ కోర్స్ అంటే వెనుకబడిన పిల్లలందరూ కూడా ముందు స్థాయికి అంటే ఏ గ్రేడ్ రా దీన్ని పర్యవేక్షించడానికి మండల స్థాయిలో మండల విద్యాశాఖ అధికారిగా నేను సిఆర్పీలు అంతా కూడా పర్యవేక్షించి ఎప్పటికప్పుడు టీచర్లకు తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. జిల్లా స్థాయిలో గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి వారు కూడా కమిటీని నియమించి దీనికి మౌంటింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఏదైనా ప్రభుత్వము తన ఉద్దేశంతో ప్రతి పిల్లవాడు కూడా ఆశించిన స్థాయిలో విద్యాస్థాయిలో అభివృద్ధి జరగాలనేది ప్రభుత్వం తన ఉద్దేశం. ఈ 30 రోజుల కార్యక్రమం కూడా తరచూ డే వైజ్ విజిట్ అని కూడా మేము నిర్వహించడం జరుగుతుంది. గట్టి చెప్పండి.